చంద్రబాబు వన్ సైడ్ లవ్ ఢిల్లీలో ఏం జరుగుతోంది ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది రెండు వేల పద్నాలుగు పొత్తులు రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది బీజేపీ జనసేనతో పొత్తు ఉంటుందని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు చంద్రబాబుతో మరోసారి కలిసేందుకు బీజేపీ సిద్ధమేనా వన్ సైడ్ లవ్వా ఢిల్లీలో అసలేం జరుగుతోంది ఏపీలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం ఇందుకోసం పొత్తుల బాట పట్టారు ఇప్పటికే పవన్ కళ్యాణ్తో పొత్తు దాదాపు ఖరారైంది బీజేపీతో పొత్తుకు సిద్ధమని ఢిల్లీ వేదికగా చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు ఢిల్లీ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులకు సిద్ధమని స్పష్టం చేశారు తెలంగాణలో మాత్రం పొత్తు ఉండదని తేల్చి చెప్పారు ఏపీలో ఎవరితో పొత్తు అనేది స్పష్టం చేయకపోయినా చంద్రబాబు వ్యాఖ్యలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో జగన్ను ఓడించేందుకు టీడీపీ బీజేపీ జనసేన కలిసి పనిచేశాయి ఆ ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రాగా బీజేపీ భాగస్వామిగా ఉంది ఆ సమయంలో జనసేన అధికారంలో భాగస్వామి కాలేదు కానీ ఇప్పుడు జనసేన సీట్లతో పాటు పవర్ షేరింగ్ లోనూ భాగస్వామి అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది వీటన్నింటికీ సిద్ధపడే చంద్రబాబు పొత్తుల ప్రతిపాదన చేసినట్లు కనిపిస్తోంది ఏపీ నేతలు మాత్రం ఇప్పటి వరకు తమకు జనంతో జనసేనతో మాత్రమే పొత్తు అని చెబుతూ వస్తున్నారు బీజేపీకి ఏపీలో ప్రత్యక్షంగా ఎవరితో పొత్తులు లేకపోయినా అవసరమైన సమయంలో వైసీపీ టీడీపీ నుంచి మద్దతు లభిస్తూనే ఉంది ఏపీ కంటే తెలంగాణలో బలం చాటుకోవడం బీజేపీకి అవసరంగా మారింది కానీ తెలంగాణలో టీడీపీతో పొత్తుకు బీజేపీ సుముఖంగా లేదు ఫలితంగా తెలంగాణ ఎన్నికల తర్వాతనే ఏపీ పొత్తులపైన చర్చించాలని గతంలో నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం ఇప్పుడు తెలంగాణలో పొత్తుల అవకాశం లేదని తేల్చిన చంద్రబాబు ఏపీలో మాత్రం సమయానికి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు ఇప్పటి వరకు బీజేపీ నుంచి టీడీపీతో పొత్తుపైన ఎటువంటి సానుకూల సంకేతాలు కనిపించలేదు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న టీడీపీ ఒక రాష్ట్రంలోనే పొత్తుకు సిద్ధం కావడం అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమవుతోంది కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ని ఆహ్వానించిన బీజేపీ టీడీపీని పిలవలేదు ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో తన ప్రతిపాదనను బీజేపీ నేతలకు తెలియజేయడం కోసమే ఈ వ్యాఖ్యలు చేసినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది దీనిపైన ఇప్పటి వరకు బీజేపీ నేతలు ఎవరూ స్పందించలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చోటు చేసుకునే పరిణామాలు ప్రధాని మోడీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పదే పదే గుర్తు చేస్తున్న బీజేపీ నేతలు ఇప్పుడు తిరిగి అదే పార్టీతో పొత్తుపైన ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది బీజేపీతో ప్రాథమికంగా చర్చల తర్వాతనే చంద్రబాబు ఈ ప్రతిపాదన చేశారా లేక ముందుగానే తన నుంచే ప్రతిపాదన చేయడం ద్వారా బీజేపీ స్పందన కోసం ఎదురు చూస్తున్నారనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది